సమస్యలు అన్ని తెలుసుకోనికి ముందు ప్రభుత్వం ఏం చేయలేదని ఈ ప్రభుత్వం నానొచ్చినాక మీ డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ ఏదంటది? ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ఆయన ప్రజలకి చేస్తాడు. నాకు కానీ అమ్మకు కానీ మా తమ్ముడు కానీ ఏం చేయలేడు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇల్లు లేదు, రెంట్కే ఉంటాం. ఇంకా తెలుసుకోండి, మీకోసం ఏం చేస్తుండో ఆయన ప్రతి రూపాయి ఆయన మీకే ఖర్చు పెట్టిండు. మాకు మాత్రం కాదు, మాకేం సంపాదించి పెట్టలేడు, ఏం లేదు. మేము మామూలుగానే, మీరు ఎట్లా బతుకుతున్నాం మేము కూడా అట్లనే బతుకుతున్నాం. ఏదో జగ్గారెడ్డి కూతురు అనే పేరే ఉంది, ఏం లేదు, ఆస్తులు ఈసులు ఏం లేవు. పోయినసారి ఓడిపోయిన నాన్న ఎక్కడ తగ్గలేడు. ఆయన ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏం లేకుండా ఈ స్టేజ్కి జగ్గారెడ్డి అంటే ఎవడన్నా గుర్తుపడతాడు. ఇప్పుడు జగ్గారంటే ఏంది, కేసీఆర్ ని తిడితేనే గుర్తుపడతాడు. ఎందుకు తిడతాడు? మీకోసమే తిడతాడు. వచ్చేదిలే పోయేదిలే తిడితే మీకోసమే. మీరు ఇప్పుడు ఎట్లా అంటే, మీరు మాట్లాడలేరు కొన్ని విషయాలు. ఆయనకు తెలుసు ఏం జరుగుతున్నాయి లోపల అని. ఆయన అందుకే ముందుకు వచ్చి మీడియా దగ్గర వచ్చి తిడతాడు. ఎందుకు తిడతాడు అని అందరూ అంటారు. మీకోసమే తిడతాడు, మీకున్న సమస్యలు తీర్చనికనే తిడతాడు. అది మీరు గుర్తించాలి. మళ్ళీ గెలిపియండి. మీకు పండగలు కానీ డెవలప్మెంట్ కానీ ఏమైనా అవసరం ఉన్నా కానీ ఎక్కడ తగ్గకుండా చేస్తాడు. ఇదైతే పక్క డౌటే లేదు దీంట్లో. రాలేదు కదండి, ఎక్కడ తగ్గకండి. వస్తాడు, ఆరోగ్యంగా బాగాలేదు. మీ అందరిని నడిపినకి ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన కొంచెం టైం తీసుకొని తప్పకుండా నాన్న మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాడు, మళ్ళీ మాట్లాడతారు. ఇదే వచ్చా డబ్బులు వచ్చా.